టిఆర్ఎస్ నేతల ఆస్తులను అమ్మి తీర్చలేదని అన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు రాజకీయాలలో విలువలు కాపాడాలనే లక్ష్యంతోనే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారని కాంట్రాక్ట్ కోసం చేరినట్లు టిఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్ తెలుగుడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఇక ప్రతిపక్ష పార్టీలతో పాటుగా బీజేపీ టీఆర్ఎస్ పరస్పర విమర్శలు చేసుకున్న పరిస్థితి కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది ఇక ఇదే నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరావు ప్రస్తుతమంతా ఉన్నారు వారిని అడిగిన మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ను మొత్తం తొలగించిన టీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు కేంద్ర నిధులతో చేశారని బీజేపీ నేతలు చెప్తున్నారు దీన్ని ఎలా చూడాలి సార్ ఎవరి నిధులతోటి మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ అని అంతమైందని భావించారు ప్రజలు కట్టినటువంటి పన్నులతోటి ప్రజలు కట్టినటువంటి పైసలతోటి పాలకులు రాష్ట్రాన్ని కానీ కేంద్రాన్ని కానీ పాలిస్తారు మా పైసలు ఏంది మా పైసలు యాడికెళ్ళి తోటపల్లిలమ్మి హరీశన్న తీసుకొచ్చిండా లేదా గజ్వెల్లమ్మి కేసీఆర్ గారు తీసుకొచ్చిర్రా ప్రజలు కట్టిన పన్నులతోటి ప్రజా సంక్షేమమైనటువంటి పాలన అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అది సర్పంచ్ గారు చేయాల్సిన పని సర్పంచ్ గారు చేయాలి ఎంపీటీసీ గారు చేయాల్సిన పని ఎంపీటీసీ గారు చేయాలి ఎమ్మెల్యే గారు చేయాల్సిన పని ఎమ్మెల్యే గారు చేయాలి చిన్నయేశ్వరి పంచతంత్రంలో చిన్నప్పుడు చదువుకున్నాం మేము కుక్క పని కుక్కనే చేయాలి గాడిద పని గాడిదనే చేయాలని నేను చేసిన ఏంది నువ్వు చేసిన ఏంది ప్రభుత్వం చేస్తుంది ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేస్తారు దానికి కొత్తగా నేను చేసినా నేను ఉండకపోతే ఎవరిని చేసుకుందాం అంటే వెనకటికో చెల్లె చెప్పింది సమాధానం గట్లున్నది కేటీఆర్ ముచ్చట అట్లా చెప్పండి మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనేది ప్రజలు కోరుకుంది కాదు బలవంతంగా భారతీయ జనతా పార్టీ ప్రజల మీద రుద్దుతున్న ఎన్నిక అనేది ప్రధానంగా చేసిన ఆరోపణ దీని ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఒక గౌరవ శాసనసభ్యుడు రాజకీయాల్లో విలువలు ఉండాలని రాజకీయాల్లో విలువలు పెంపొందాలని సంపూర్ణంగా విశ్వసించి తాను గెలిచినటువంటి పార్టీకి రాజీనామా చేయాలనుకున్నటువంటి సందర్భంలో ఆ పార్టీ గుర్తు ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలేసి వచ్చి రాజకీయాల్లో ఇంకా విలువలు బతికే ఉన్నాయి విలువలు బతికి ఉండాలని కొత్త జనరేషన్ రాజకీయాల్లోకి రావాలంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో రాజీనామా చేసి వస్తే వచ్చింది మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లో గెలిచి బీజేపీలో కండు వేసుకొని తిరిగినా ఆడ చేసేది ఎవరైనా లేకుండా ఉండే కానీ అయినప్పటికీ కూడా రాజకీయాల్లో విలువలు తగ్గొద్దు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలో చేరడం సంస్కారవంతం అనిపించుకోదు ఒక మచ్చలేని రాజకీయ నాయకునిగా ఉండాలని కోరుకున్నారు కాబట్టే ఈ ఉప ఎన్నిక వచ్చింది తప్ప కేటీఆర్ గారు చెప్తున్నట్టు డబ్బులు అహంకారం దురహంకారం ఇవన్నీ రాజకీయాలలో శాశ్వతం కాదు కేటీఆర్ గారు పదవి ఉందని నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు అనేది నేను కేటీఆర్ గారికి చెప్పేటువంటి సూచన అదేవిధంగా చెప్పండి మునుగోడు నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లకు అమ్ముడుపోయినట్టు పరిస్థితుల్లో ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రంతో తాకట్టు పెట్టిన ఆరోపణలు టీఆర్ఎస్ నేతలు చేస్తారు ఇప్పుడు 18,000 కోట్ల కాంట్రాక్ట్ దక్కినటువంటి సంస్థలో రాజగోపాల్ రెడ్డి గారికి వాటా ఉందా రాజగోపాల్ రెడ్డి గారు కొత్తగా ఏదో కాంట్రాక్ట్లు చేస్తున్నారా అసలు ఆ కాంట్రాక్టింగ్ సంస్థకి తనకి సంబంధం లేదు తను డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినని లాంగ్ బ్యాక్ కింద చెప్పిండ్రు సరే రాజగోపాల్ రెడ్డి గారికి సంస్థకి కాంట్రాక్ట్ వచ్చిందా రాలేదా నాకు తెలియదు కానీ నేను అడుగుతా ఉన్నా మీకు 2001 తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ గారు ఎలక్షన్ అఫిడవిట్ ఎంత సిద్దిపేటలో ఆ రోజు కేసీఆర్ గారి ఆస్తులు ఎన్ని ఈరోజు మీ కుటుంబ ఆస్తులు ఎన్ని అనేది ఒకసారి లెక్కేసుకుందాం ఆ రకంగా మాట్లాడాల్సింది మీరు సిద్ధాంతపరంగా ఎదుర్కోవాల్సిన చోట వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగుతూ ఉన్నారు అంటేనే మీరు నీచమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఓడిపోతున్నాం అనే విషయం మీకు తెలుసు కాబట్టి ఏదో దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసి దొంగనే ఏం చేస్తారంటే పారిపోతూ అందరూ వెనక వరకు వస్తుంటే ముంగడ దొంగ పోతుండు నేను వాటి పట్టుకుని తందుకోతున్నా అని చెప్పి వాడు చేస్తున్నట్టు ఉన్నది మీ పంచాయతీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీ పార్టీలను చేర్చుకున్నప్పుడు ఎవరెవరికి 8,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చినావు ఏం మాట్లాడుతూ ఉన్నావు వేరే పార్టీలకి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చారు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి పైసలు ఇచ్చి చేర్చుకున్నావా కాంట్రాక్ట్లు ఇచ్చి చేర్చుకున్నావా మరి వాళ్ళతో ఎందుకు రాజీనామా చేయించలేదు నిజంగా నీకు రాజకీయాలలో విలువలు ఉండాలనుకుంటే కేటీఆర్ గారు నెక్స్ట్ జనరేషన్ నాయకుడిగా అనుకుంటే చదువుకున్నాడుగా భావించాలనుకుంటే ఎందుకు మీ పార్టీలో 83 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినాక ఎందుకు పక్క పార్టీలు ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సినటువంటి అవసరం మీకు వచ్చింది దానికి ముందు సమాధానం చెప్పండి ఆడలేక మధ్యలోడింది అన్నట్టు కోమటిరెడ్డి గారు కాంట్రాక్టుల కోసం పోయినరు 18,000 కోట్లు కాంట్రాక్ట్ ఒకవేళ వచ్చిందనుకో ఎక్స్ వై జెడ్ ఎవరికో ఎల్లయ్యకో మల్లయ్యకో వచ్చింది 18,000 కోట్లు సంస్థకే మిగులుతాయా మనట్లయితే 130,000 కోట్లు మెగా కృష్ణారెడ్డి గారి కాళేశ్వరంలో ఇచ్చినావు మొత్తం 130,000 కోట్లు మెగా కృష్ణారెడ్డి గారు తీసుకుపోతున్నారా లేదా ప్రగతి భవన్కు ఫామ్ హౌస్కి వస్తున్నాయా ముందుగా గల లెక్కలు చెప్పు మీరు ఇచ్చిన కాంట్రాక్టులలో ఒక కాంట్రాక్టర్కి మిషన్ భగీరథ 24,000 కోట్లు ఇచ్చినాం మనం అంటే మొత్తం 24,000 కోట్లు కాంట్రాక్టర్కి లాభమేనా ఏం మాట్లాడతారు అర్థం లేకుండా చదువుకున్నాడు కొంచెం విలువలతో కూడినటువంటి రాజకీయం విలువలతో కూడినటువంటి చర్చ చేస్తే బాగుంటుంది అనేది నేను కేటీఆర్ గారికి ఇచ్చేటువంటి సూచన
మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తిగా అంటే నిధులు కూడా విడుదల చేయడం పనులు రాజీనామా చేయాలని చూస్తున్నారు రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి మొదలుకొని ఆసరా పెన్షన్ల వరకు కూడా రాజగోపాల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా తాము ఇచ్చామని చెప్తున్నారు. అభివృద్ధి కోసం కాదు, కేవలం స్వార్థ రాజకీయాల కోసం రాజీనామా చేశారు అనేది వాళ్ళు టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు. దీని ఎట్లా చూడండి, పెన్షన్ చంద్రశేఖరరావు వచ్చినాక రాలేదు, పెన్షన్ చంద్రశేఖరరావు ఇంట్లోకి వెళ్ళి వస్తలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 75 రూపాయల పెన్షన్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 200 వచ్చింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగైనాయి కాబట్టి ఇలా 2000 వస్తుంది. రేపు మేము అధికారంలోకి వచ్చినాక 5000 వస్తుంది పెన్షను. దానికి ఏముంది అందులో? డెవలప్మెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. పేద ప్రజలకు మీరు ఇస్తుంది ఏంది? నువ్వు కనుగొన్నావా ఇది పెన్షన్ అనేది? నువ్వు ఉంటే కంటే ముందు నుంచి ఈ దేశంలో పెన్షన్ వస్తుంది. 10 రూపాయల కాడి నుంచి 30 రూపాయల కాడికి వెళ్ళి పెన్షన్ వచ్చింది. నువ్వు వచ్చినాకనే ఏదో పెన్షన్ ఇచ్చినట్టు, టీఆర్ఎస్ కూడా వస్తేనే పెన్షన్ వచ్చినట్టు ఈ ఎక్కువ చేయొద్దు. ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్ అని ప్రజలు అందుకనే అనుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాలలో వచ్చినట్టు కళ్యాణ లక్ష్మి అడుగుతలేను నేను. నిజంగా నీకు నీ నాలెడ్జ్ మీద, నీ సబ్జెక్ట్ మీద నీకు అవగాహన ఉన్నట్లయితే 2014 జూన్2 నుంచి సిరిసిల్లకు పోయిన పైసలేని, మునుగోడుకు వచ్చిన పైసలేని చెప్పరాదే. నీ కంప్యూటర్ డబ్బాలో కొట్టు ఒకసారి తెలుస్తుంది కదా. 2014 జూన్2 నుంచి సిరిసిల్లకు నువ్వు వెతకపోయిన సొమ్ములేని, మునుగోడుకు నువ్వు ఇచ్చిన సొమ్ములేని చెప్పు. అది లెక్క చేసుకుందాం ప్రజల ముందు నుంచి శ్వేతపత్రం. దానికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, ఆసరా ఇచ్చిన నువ్వు ఇచ్చేదేంది? నువ్వు లేనప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ఇచ్చిండు, రాజశేఖర రెడ్డి కంటే ముందు చంద్రబాబు కూడా ఇచ్చిండు, అంతకుముందు ఎన్టీరామారావు కూడా ఇచ్చిండు. అయితే ఏంది పెన్షన్? ఏంది నీ హక్క? ప్రజల హక్కు అది. పేదోళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని మార్చినందుకు ప్రజలు కట్టిన పన్నులకెళ్ళి ఇస్తున్నావు. నీ ఇంట్లోకెళ్ళి ఇచ్చినావా? కేటీఆర్ అమెరికాలో 5 లక్షలు జీతం తీసుకుని వచ్చి 5 లక్షలు వంచుతున్నావా నువ్వు? ఇంకా చెప్పు అనవసరమైన. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా అగ్రికల్చర్ మోటార్లు అన్నిటి కూడా మీటర్లు పెడతారు, రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడది, రైతాంగాన్ని పూర్తిగా వ్యవసాయానికి దూరం చేసే కుట్ర చేస్తున్న మోడీ ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపణలు ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్న పరిస్థితి. దీని ఏ రకంగా మీ బీజేపీ పార్టీ తిప్పికొట్టబోతుంది? ఇప్పుడు 3 వ్యవసాయ బిల్లుని మీరు బేషరతుగా మద్దతు ఇచ్చారు, పార్లమెంట్లో మద్దతు ఇచ్చారు. మీ నాయన వచ్చి ప్రెస్ మీట్లో వ్యవసాయ బిల్లులు బాగున్నాయని చెప్పారు, తర్వాత మీరే వద్దన్నారు. అసలు భారత ప్రభుత్వమే దాన్ని వద్దనుకొని విత్డ్రా చేసుకున్నటువంటి వ్యవసాయ బిల్లులు. ఈ దుకాణం ఏడ మొదలు పెట్టారు. మోటార్లకు మీటర్లు వస్తాయంటే దుబ్బాకలో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు నవంబర్ 2020లో గౌరవనీయులు ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు మొదలు పెట్టారు. దుబ్బాకల బీజేపోడు గెలిస్తే మోటార్లకు మీటర్లు వస్తాయి. దుబ్బాకల బీజేపోడే గెలిచిండు. నవంబర్ 10, 2020 నుంచి ఇవాళటి దాకా సిద్దిపెట్టలే ఉంటాడు ఆర్థిక మంత్రి హరీష్ గారు. దుబ్బాకల ఎన్ని మోటార్లకు మీటర్లు వచ్చినాయో చెప్పమనుండ్రి. లేదా కరీంనగర్లో ఇదే మండలానికి ఇన్ఛార్జ్ ఉన్న గౌరవ మంత్రి గంగుల కమలాకర్ గారు వచ్చిర్రు. పోయిన నవంబర్లో హుజరాబాద్లో ఇదే ముచ్చట చెప్పారు. ఈటల రాజేందర్ అనేటోడు గెలిస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని. మెదక్ జిల్లాలో దుబ్బాకలో ఎన్ని మోటార్లకు మీటర్లు వచ్చినాయి? కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్లో ఏడాది నుంచి ఎన్ని మోటార్లకు మీటర్లు వచ్చినాయో చెప్పుర్రి. దుబ్బాకలో రాని మోటార్లకు మీటర్లు, హుజరాబాద్లో రాని మోటార్లకు మీటర్లు, రేపు మునుగోడులు ఎట్లొస్తాయో చెప్పుర్రి. అబద్ధాలను ప్రచారం చేస్తారు తప్ప మోటార్లకి మీటర్లు అనేది ఎక్కడ కూడా విద్యుత్ సంస్కరణల బిల్లు 2022లో లేదు. ఫైనల్గా చెప్పండి, మునుగోడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా ఏ రకంగా విజయం సాధించండి, బీజేపీకి సంబంధించి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించడంలో ఏ రకమైన పాత్ర పోషించారు? ఎందుకంటే టీఆర్ఎస్ సంబంధించి మంత్రులు 14 మంది, ఎమ్మెల్యేలు దాదాపు 86 మంది నియోజకవర్గంలో విస్తృత ప్రజలు. సో ఇదే నేపథ్యంలో టీఆర్ఎస్ని ఎదుర్కొంటూ ప్రజల్లోకి ఏ రకంగా పోబోతున్నారు? ఇప్పుడు మేము ఇంకొక పార్టీని ఎదుర్కోవాల్సిన అవసరం, ఇంకొకరిని తిట్టాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళ అహంకారపూరిత చర్యలు, ప్రజల మీద యుద్ధం ప్రకటించినట్టు సర్పంచ్ నమ్మక, ఎంపీటీసీ నమ్మక, స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని నమ్మక, పక్కూర్లకి వెళ్ళి వేరేవని తెచ్చిపెట్టినవన్నప్పుడే నీ పతనాన్ని నువ్వు కోరుకుంటున్నావు. అయిపోయింది, నీ పతనం నువ్వే చేసుకుంటున్నావు. మహాభారతంలో కౌరవులు 100 మంది వచ్చిర్రు, ఎవరు గెలిచిర్రు? 5 గురున్న పాండవులు గెలిచిర్రు. రేపు మునుగోడు ఫలితం కూడా గంతే. మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో కాషాయ పార్టీని ఖచ్చితంగా